హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. ఇవాళ వీడియో వచ్చేసి మా పాప పుట్టు వెంటికలు. సో ఫస్ట్ మా ఊళ్ళో పోచమ్మ దేవాలయం దగ్గర తీస్తారు. ఎవరైనా ఫస్ట్ పోచమ్మ దగ్గర తీసాకనే వాళ్ళు మొక్కుకున్న దేవుళ్ళ దగ్గర తీస్తారు. సో మా ఇంట్లో మాత్రం అలానే ఉంటుంది. సో ఇది మా ఊళ్ళో పోచమ్మ దేవాలయం. కొత్తగా అంటే అంతకుముందు పాతగా ఉండే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఉన్నది పోతన్న అన్నమాట. ఇప్పుడు పోచమ్మ అమ్మవారికి తమ్ముడు అని అంటారు. సో ఖచ్చితంగా ఆయనకి వస్తే కొత్త బట్ట ఇలా దారం లాంటి కడతారన్నమాట. ఇది ఇక్కడ ఆచారము. సో ఇక్కడ నుండి ముందుకెళ్తే అమ్మవారు ఉంటారు. సో చూడండి, అమ్మవారు కూడా నల్ల పోచమ్మ ఉంటుంది, పోచమ్మ ఇద్దరు ఉంటారు అక్క చెల్లెళ్ళు. సో ఇలా నార్మల్గా ఇట్లా మంచిగా మొన్న రీకన్స్ట్రక్షన్ చేస్తారు మా ఊళ్ళో. ప్రతి ఏడాది ఇక్కడ ఉగాది టైంలో జాతర అనేది జరుగుతుంది. అయితే మా ఇంట్లో మేము ఖచ్చితంగా పుట్టు వెంటికలు తీయాలంటే పూచమ్మకి తీసినాకనే వేరే దేవుళ్ళకి ఇవ్వాలన్నమాట. సో మా అత్తమ్మ కడపగడి ముగ్గేస్తుంది. సో ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మనము వాటర్ తీసుకొచ్చి కడపగడిగి దేవునికి వాటర్ పోసి అక్కడ ఇంకేమైనా దేవుళ్ళు ఉంటే వాటర్ పోసి బొట్టు పెట్టాకనే ఏ కార్యక్రమం అయినా చేయాలన్నమాట. సో అందుకే వాటర్ తీసుకొచ్చి కడిగి బొట్టు పెడుతుంది. సో వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర కూడా దేవునికి వచ్చినాక ఇంతలో మా అమ్మకు దేవుడు వచ్చింది. సో అందరికీ తెలుసు తెలంగాణ సైడ్ వాక్ చెప్తారంటారు దేవుడు వచ్చింది అని అంటారు. మా అమ్మకు దేవుడు వచ్చింది. సో వాళ్ళు అడుగుతున్నారు ఏంటిది అని. సో తను చెప్తుంది అన్నమాట. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ నైవేద్యం, మా అత్తమ్మ నైవేద్యం పెడుతుంది. అక్కడ అమ్మవారికి ముందు అక్కడ పోతన్నకి ఇంకేమైనా దేవుళ్ళు ఉంటే అక్కడ పెట్టచ్చు అన్నమాట. అక్కడ నైవేద్యాలు పెరుగు, బెల్లం శాఖ అంటారు, బెల్లంలో వాటర్ కలుపుతారు. అండ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇస్తారు, అరటి పండు అలాంటివి తీసుకొస్తారు. ఇంతలో నేను అమ్మవారికి దీపం ముట్టిస్తున్నాను. అక్కడ దీపం ఉంటుంది, దాంట్లో దీపంలో నూనె పోసి మనము వత్తులు తీసుకొచ్చుకుంటే అవి వేసి దీపం ముట్టియాలన్నమాట. సో దీని తర్వాత అత్తమ్మ కూడా ఏం చేసింది, అగరబత్తులు బస్సులు అని అంటారు కదా, అవి దీపం ముట్టించి అమ్మవారికి పెట్టింది. అక్కడ ఉన్న అతను ఆ గుడిని మెయింటైన్ చేస్తాడన్నమాట, వడ్లోళ్ళు అంటారు, మీకు అర్థం ఉంది అయిందనుకుంటా. సో వాళ్ళు ఈ గుడిని మెయింటైన్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు కాబట్టి బొట్టు పెడుతున్నాడు. సో ఇలా నైవేద్యాలు పెట్టాక అన్ని ప్లేస్లలో పెట్టాక మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ కళ్ళు ఉంటుంది, కళ్ళు పోసి మొక్కుతారు. మొక్కినాక నెక్స్ట్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు. సో చూడండి, ఇది ఇలా ఉండగా ఇంకా మేము కూర్చున్నాము. సో కూర్చున్నగానే మా అన్నయ్య, సో తను ఉంగరం, బంగారు ఉంగరం పెట్టుకొని హెయిర్స్ అనేవి తీస్తున్నాడు మా పాపకి. మా సైడ్ ఎట్లా అంటే మేనమామ వరసైన వాళ్ళు మేనమామలే తీస్తారు. సో మా అన్నయ్య తీస్తున్నాడు చూడండి. సో ఐదు కత్తెరలు ఇక్కడ తీసి అమ్మవారికి వేసాకనే ఎక్కడనైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. అది కూడా కొత్త గుడ్డ అంటే కొత్త క్లాత్, అంటే ఎవరు వాడని వైట్ క్లాత్ అప్పుడే తీసుకొని దాంట్లో కట్టి అక్కడ అమ్మవారి దగ్గర పెడతారు. చూడండి మా పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ రోజే లంగజాకటి వేసాము. సో బాగుంది, తనకి కుడుక ఇచ్చింది మా అమ్మ, దాన్నే చూస్తుంది ఎంత క్యూట్గా ఉంది చూడండి. హెయిర్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా మా పాపని అక్కడ అమ్మవారి ముందు అలా మా అత్తమ్మ వేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు అలా వేయడము ఆచారం అంట. సో అలా ముందుకు వెనుకకు దండం పెట్టిస్తున్నారు. సో కొంతమంది అయితే అంగడంగడని అనిపిస్తారు, కొంచెం పెద్ద అయితే అలా ముందుకు వెనుకకు వేసింది చాలా చెబ్బిగ్గా కనబడుతుంది అని యాక్చువల్గా డ్రెస్ ఎఫెక్ట్. సో ఇది అండి ఇవాళ వీడియో. ఇంకా ముందు ముందు చాలా సిరీస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వేమ్లవాడ, కొండగట్టి ఇలా కూడా వస్తాయి. అసలు ఏంటి వాటి విశేషాలు ఎందుకు అనేది కూడా చెప్తాను. పుట్టు వెంట్రుకలు ఎందుకు పోచమ్మ దగ్గర తీస్తారంటే ఊళ్ళో ఫస్ట్ అమ్మవారు పోచమ్మనే కాబట్టి మన పాపను ఖచ్చితంగా మంచిగా ఉంచాలి తల్లి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఆచారాలు ఏంటి, ఇంకా వెంట్రుకలు ఎక్కడెక్కడ తీస్తారు అసలు ఏంటిది అనేది ముందు ముందు వస్తాయి వీడియో.